हेलो एवरीवन, वेलकम टू चिंटू क्रिएशंस। ई रोज़ मन वीडियो लो विनायकुडिकि एंतो इष्टमैन उंड्राल प्रसादं एला चेयालो चूडबोतुन्नामंडि। चाला मंदी ई उंड्राल चेयडानिकि चाला कष्टपडुतुंटारु कदा, एंदुकंटे एला चेयालि एंटि प्रोसीजर चाला कष्टमनि। अला एं काकुंडा मनं एंतो ईजी प्रासेस लो मीकु पर्फेक्ट गा उंड्राळ्ळु मन पेद्दल कालंलो चेसिन टेस्ट एला वस्तायो ई रोज़ वीडियोलो मीकु चूपिंचबोतुन्नानु। ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న కప్పుతో పసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నాననించి కుక్కర్లో పెట్టి ఒకే విజిల్ రాణించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి। ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్। పసరపప్పు రెడీ అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోండి। దానిలో అర స్పూన్ జీలకర్ర వేసుకొని కాల్ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి। ఎప్పుడైతే నెయ్యిలో ఈ జీలకర్ర ఇంగువ వేగతాయో అప్పుడు ఉండ్రాళ్ళు అదే ఫ్లేవర్ వస్తుంది మనకి తింటుంటే। తర్వాత కొద్దిగా కరేపాకు యాడ్ చేసుకోండి, ఆప్షనల్ ఏ కరేపాకు, పల్లేదంటే స్కిప్ చేయొచ్చు, నేను ఆ స్మెల్ బాగుంటుందని వేస్తున్నాను। తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని బియ్యపు రవ్వ అన్నమాట, బాగా గుర్తుపెట్టుకోండి, బియ్యపు రవ్వతోనే ఉండ్రాళ్ళు చేయాలి। దీన్ని దొరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు తీసుకోండి, ఎందుకంటే మనం పల్సైన పప్పు కూడా దీనిలో యాడ్ చేస్తున్నాం కదా। సో 1:3 రేషియో అన్నమాట। దీనిలో కావాల్సినంత ఉప్పు వేసి నీళ్ళని కొంచెం బాగా మరగనివ్వాలి। నీళ్ళు మరుగుతున్నప్పుడే మనకి ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా పల్సైన పప్పుని, దాన్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసేసుకొని నెక్స్ట్ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, రవ్వను కూడా మనం ఈ వాటర్లో కలిపి మిక్స్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి। అప్పుడే మీకు ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట। రవ్వ ఎందుకు వేయిస్తున్నామంటే మన వాటర్లో వేసినప్పుడు రవ్వ మీకు ముద్దలు కట్టదన్నమాట, అందుకని నేను రవ్వను వేయించి దీనిలో యాడ్ చేస్తున్నాను। ఇలా మరిగి నీళ్ళలో రవ్వని మిక్స్ చేసేసి ఒక 10-15 మినిట్స్ సిమ్లోనే పెట్టండి। అప్పుడు మీకు చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, అంటే మనకి ఉప్మా చేసుకుంటే ఎలా వస్తుందో అదే సేమ్ అన్నమాట। జస్ట్ మీరు చెక్ చేశారంటే రవ్వ బాగా ఉడికిపోయి ఉంటుంది కదా, అప్పుడు మనం దీన్ని మళ్ళీ చల్లార్చుకొని ప్లేట్లో పెట్టి బాగా చల్లార్చాలండి, ఎందుకంటే మనం దీన్ని తిరిగి ఉండ్రాలుగా చేయాలి కదా। ఒక 5-10 మినిట్స్ మనం ప్లేట్లో పెట్టి చల్లార్చామంటే మనకి ఇది బాగా చల్లారిపోతుంది। తర్వాత ఒక కప్పులో వాటర్ తీసుకొని మనం ఆల్రెడీ చల్లార్చున్నాం కదా పిండిని, ఈ పిండిని మీరు ఉండ్రాలు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి, మన చాయిసేను। నేను మీకు ఇవాళ మూడు షేపుల్లో చూపిస్తున్నాను, ఒకటి రౌండ్గా చేసేది, రెండు కోన్ షేప్ లాగా చేసుకునేది, మూడవది వచ్చి వెడల్పుగా తట్టలాగా చేసుకునేది అన్నమాట। చెక్కలు చేస్తాం కదా మనం పల్చగా తట్టుకొని ఆ మాదిరి అన్నమాట। మీకు ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు, కానీ ప్రతి ట్రిప్ వేళ్ళకు కొంచెం చన్నీళ్ళుగా తగిలిస్తూ చేశారంటే మీకు విరగకుండా ఎక్కడా పగలకుండా నున్నగా షేప్గా వస్తుంది। చూసారా మనం వేళ్ల మీదే ఇలా పల్చగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు। ఇంతేనండి చాలా ఈజీ ప్రొసీజరు, ఉండ్రాలు చేయడం అనేది ఎంత కష్టమని అందరూ అనుకుంటారు। సో ఈ వినాయక చవితికి మీరందరూ కూడా తప్పకుండా ఈ నేను చెప్పిన ప్రొసీజర్నే ఫాలో అయిపోండి। ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా మీరు ఆవిరిలో పెట్టుకున్న స్టీమ్ బాక్స్ ఉన్నా కూడా సరేను, దానిలో అయినా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టారంటే చాలండి, మనకి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి। వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ కుడుములు ఉండ్రాళ్ళలో ఉండ్రాళ్ళని మీరు రోజు చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా చేసేస్తున్నాం కదా। సో బిగినర్స్ కోసం చెప్పే రెసిపీస్లోవే మన చింటూ క్రియేషన్స్ వచ్చే స్పెషల్ రెసిపీస్. ఇలా ఆవిరిలో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మనం చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత 2 మినిట్స్ చల్లార్చిన తర్వాత చూసారంటే మీకు రెడీ అయిపోయి ఉంటాయండి। ఇలా రెడీ అయిపోయిన ఉండ్రాళ్ళని మనం ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి చల్లారనివ్వాలి, వేడివేడిగా తీసామంటే మీకు ఇరిగిపోతాయి అన్నమాట। ఇప్పుడు చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి అనేది। ఇంతేనండి చాలా ఈజీ ఉండ్రాలు చేసేయడం, ఇందులో మీకు కావాలంటే నేను ఈవేళ కరేపాకు వేసాను కదా మీరు కొబ్బరిని కూడా తురిమి వేసుకోవచ్చు। ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం వేడివేడిగా అరిటాకులో కానీ మందార ఆకుల్లో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఆ వేడికి ఆ ఆకుల వాసన కూడా టేస్ట్ అద్భుత। ఈ ఉండ్రాళ్ళని మీరు చింతకాయ పచ్చడితో కానీ టమాటో పచ్చడితో కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది, చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మాకు అలాగే చేసి పెట్టేవాళ్ళు। సో ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ రెసిపీని ఈరోజు నేను మీకు చెప్పాను కదా ఎలా చేయాలనేది। సో రేపు వినాయక చవితికి మీరందరూ కూడా తప్పకుండా చేసి స్వామివారికి నైవేద్యం పెడతారని అనుకుంటున్నాను, ఎలా వచ్చాయనేది మీరు నా కమెంట్స్లో చెప్పండి।
ఇంకా రేపు మనం మరొక ప్రసాదమైన కుడుములతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి నమస్తే.